నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజ్జీస్ హోమ్ వీడియోస్. ఈ రోజు నేను మీకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లం పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా దానికి కావలసిన పదార్థాలు: అల్లం 150 గ్రాములు, ఒక ఉల్లిపాయ, చింతపండు, బెల్లం చిన్న ముక్క, వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 5, తాలింపు దినుసులు, ధనియాలు లేదా ధనియాల పౌడర్, జీలకర్ర, కారం, ఉప్పు, పసుపు, కరివేపాకు. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ముందుగా అల్లాన్ని వేయించుకోవాలి. ఫైవ్ మినిట్స్ లో అల్లం మనకి వేగిపోతుంది. అల్లం మనకి వేగిపోయిందండి, మెల్లొచ్చింది అండ్ కలర్ కూడా వస్తుంది ఇట్లా కొంచెము. అల్లాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ఉల్లిపాయల్ని వేయించుకోవాలి. సన్నగా ఇలా కలుపుకోవాలి ఉల్లిపాయల్ని. అల్లం చాలా మంచిది అండి ఈ అల్లం పులుసు. జలుబు దగ్గు కూడా చాలా తొందరగా తగ్గిపోతుంది. ఉల్లిపాయ ముక్కల్ని కూడా అలాగే దూరంగా వేయించుకోవాలి. లాస్ట్ లో కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. కరివేపాకు కూడా వేయిస్తున్నాను. ముందుగా వేస్తే బాగా వేసిపోతున్నాను, లాస్ట్ లో వేస్తున్నాను. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేసాయి. ఇంకా మనం దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకున్నాం, స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టాలండి. సో చల్లారడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది టైము. అల్లం చల్లగా అయిపోయింది. ఇప్పుడు అల్లాన్ని మొత్తం అంతా కూడా ఆనియన్స్ ని కలిపి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసేసామండి, పేస్ట్ రెడీ అయిపోయింది. ఇది అల్లం ఆనియన్ కలిపి మిక్స్ చేసిన పేస్ట్. సో ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. రెడీ చేసి పెట్టుకున్న పోపుని వేస్తున్నానండి. ఒక స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. మిక్సీ చేసుకున్న పేస్ట్ ని యాడ్ చేస్తున్నాను. చిన్నగా పసుపుని యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి. దీన్ని బాగా వేయించుకోవాలి, ఆయిల్ పైకి తేగేలాగా వేయించుకోవాలి. బాగా వేగిపోయింది, చూసారా చుట్టూ ఆయిల్ వచ్చేసింది మనకి. సో ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి. చివరగా మనం టేస్ట్ చూసుకుని సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఒకసారి దాని టేస్ట్ చూసి తెలిసిపోతుంది ఎంత సాల్ట్ పడుతుందో. బెల్లం ఉంది కదా, చిన్న ముక్క అండి, అది పులుపు తగ్గటం కోసమని యాడ్ చేస్తున్నాను అంతే. స్టవ్ని సిమ్లోకి టర్న్ చేసుకుని ఒక 10 మినిట్స్ అండి, అంతే మనకి అల్లం పులుసు రెడీ అయిపోతుంది. 5 మినిట్స్ ఆఫ్ తీసి చూద్దామండి. మంచి స్మెల్ వస్తుంది.
అల్లం పులుసు రెడీ అయిపోయిందండి మనకి. సో మనం ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన అల్లం పులుసు రెడీ అయిపోయిందండి. ఇది రుచే కాదండి, మనకి జలుబు దగ్గు ఉండేటప్పుడు ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది అల్లం పులుసు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫర్దర్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.